नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट को नकिली पीसीसी सर्टिफिकेट तो वस्तु भारतीय व्यवहार मन चूसुकुंटे इप्पुडु एंपीलु कूडा अयिते कुवैट विदेशांगनैते प्रश्निस्तू भारतीय गृह कार्मिकुलु देशानिकी वच्चिनप्पुडु नकिली पोलीस क्लीयरेंस सर्टिफिकेट्लनु समर्पिंचारने पुकारलपै एंपी मुबारक हाल हज्रब गारु विदेशांग मंत्री शेख अहमद आल नासर गारिकी ఒక ప్రశ్నలను అయితే పంపించడం జరిగింది. ఆ యొక్క గృహకార్మికుల యజమానులు తమ యొక్క గృహకార్మికుల వర్క్ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసినప్పుడు పత్రాలపై ఇండియాలోని కువైట్ ఎంబసీ స్టాంపింగ్ ఉన్నప్పటికీ పీసీసీ నకిలీవని చెప్పేసి సమాచారం అందిందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే భారతదేశంలోని కువైట్ ఎంబసీలో స్టాంపులు ఏమన్నా దొంగతనాలు జరిగాయా, ఆ యొక్క స్టాంపులు దొంగతనాలు జరిగి ఉంటే ఎంతవరకు దొంగతనాలు జరిగి ఉన్నాయని చెప్పి విచారణ జరపాలని చెప్పి ఆయనైతే విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి గారిని కోరడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే చాలామంది భారతీయులు నకిలీ పీసీసీ సర్టిఫికెట్లతో కువైట్కి అయితే రావడం జరుగుతుంది. అలాగే కొంతమంది భారతీయులు కువైట్కి వచ్చిన తర్వాత అకామ తగలకుండా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. దీనికి సంబంధించి మన భారత రాయబార కార్యాలయ అధికారి సిబి జార్జ్ గారు కువైట్ ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి సమస్యను త్వరగా పరిష్కరించేందుకు ఇండియన్ ఎంబసీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ప్రస్తుతం కువైట్కు కొత్తగా వస్తూ ఉన్నారో దయచేసి నకిలీ పీసీసీ సర్టిఫికెట్లతో కువైట్ రావద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఉన్నానన్న. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నకిలీదని తేలి ఒకవేళ మిమ్మల్ని ఇండియాకు పంపిస్తే మీరు అప్పు చేసి ఏదైతే డబ్బు పెట్టుకుని కువైట్కు వచ్చారో అదంతా వృధా అవుతూ ఉంది. కొద్దిగా ఆలస్యమైనా సరే పీసీసీ విషయంలో తొందరపడవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఉన్నాను. చాలా మంది ఇప్పటికే ఇండియన్ ఎంబసీని కూడా సంప్రదించడం జరిగింది. ఇలా పీసీసీ సర్టిఫికెట్లు చెల్లడం లేదని చెప్పేసి అధికారులు కూడా అదే పని మీద ఉన్నట్లు సమాచారం రావడం జరిగిందన్న. కాబట్టి ఈ యొక్క విషయం మీద జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి, అందరికీ నమస్తే అన్న. జై హింద్.